మరోసారి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ప్రధానమంత్రి పర్యటనను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మీడియా ముఖంగా ప్రకటించారు. ప్రధానమంత్రితో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేయడం వెనుక కారణం ఏముంటుంది? రానున్న ఎన్నికల దృష్ట్యా ఇది ఎత్తుగడ వ్యూహంలో భాగమా అనేది చర్చనీయాంశంగా మారింది. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. మరోసారి ప్రధానమంత్రి పర్యటనను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంపైన మొదటి నుంచి 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రి మోడీ తెలంగాణ పట్ల వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. తల్లిని చంపి పిల్లను వేరు చేసినట్లు అని ఒకసారి చెప్తే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో భాగంగా వచ్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇక్కడ వేయకుండా కాజీపేటలో ఏర్పాటు చేయకుండా గుజరాత్కు తీసుకెళ్లారు అనేది మరొక ఆరోపణ చేశారు. అదేవిధంగా పలు సందర్భాల్లో ప్రధానమంత్రి మోడీ రాష్ట్రానికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టారు, రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ప్రధానంగా ఆరోపించారు. అదేవిధంగా కాంగ్రెస్ పైన కూడా తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. రాహుల్ గాంధీని ఎవరు లీడర్గా గుర్తించడం లేదు, ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు, పార్లమెంట్లో ఎంపీ కూడా కాదు, పార్లమెంట్ సభ్యుడు కూడా కాదు అని విమర్శించడం జరిగింది. మరోవైపు ఇటీవల అకాల మరణం చెందినటువంటి బీఆర్ఎస్ నేతలు ఒకవైపు సాయి చందు, ఇంకొకరు ఏదైతే ములుగు జెడ్పీ చైర్పర్సన్ జగదీష్, వీళ్ళిద్దరి సంతాపం అంటే వీళ్ళిద్దరి అకాల మరణం పట్ల సంతాపం వ్యక్తం చేయడమే కాకుండా వారి కుటుంబానికి అధికారుల ప్రజాప్రతినిధుల ఒక నెల జీతాన్ని కూడా దాదాపు 3 కోట్ల వరకు నిధులు సేకరించి 2 కుటుంబాలకు ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా సాయి చందు సతీమణికి గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ గత కొన్నేళ్లుగా వ్యతిరేకిస్తూ వస్తున్నటువంటి విధానం అదే విధానాన్ని బీఆర్ఎస్ ప్రకటించింది, ఆచరిస్తుంది. ఇప్పటి వరకు ఏమో చివరి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనుకున్న ఒక సందేహానికి మాత్రం మంత్రి కేటీఆర్ ప్రకటన, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలాగే మంత్రి కేటీఆర్ ప్రకటన మాత్రం ఒక స్పష్టతనిచ్చింది. రేపటి ప్రధానమంత్రి పర్యటనకు బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వము దూరంగా ఉండబోతుందనే విషయం స్పష్టం చేసిన పరిస్థితి. కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.